돌아가. హలో వచ్చేస్తున్నా ఇంకో అరగంటలో అక్కడ ఉంటాను రే త్వరగా పోనీ రా ఆ ఫైల్ ఇవ్వు నా కొడుకులు ఎట్టా చచ్చిండ్రో ఈ నాయల అట్లే చావాలా చంపరా దమ్ముంటే చంపరా ఏడ్రా ఏడండి తగలబెట్టా నా కొడుకుని రేయ్ మునిస్వామి నోరు మూయరా నీ అవ్వ కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ కాంట్రాక్ట్ మీకే వచ్చింది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి గట్టోడి వేరా నువ్వు గనక అడ్డం పడకపోతే అందరం చచ్చి ఉండేవాళ్ళం నా అదేముంది బాబాయ్ ఈరోజు బయలుదేరేటప్పుడు ఎవరెదురొచ్చారో అంతా వాళ్ళ ప్రభావం బాగా చెప్పావు ఈరోజు ఎవరెదురొచ్చారు ఇంకెవరు మీ పిల్లలు సార్ ఈరోజు అది అయిపోయిందిరా నువ్వు చెప్పేది కరెక్టే అది ఎదురు రాబట్టే ఇలా జరిగింది మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్ ఏంటి అవును సార్ ఏ భార్య తన భర్త చావును కోరుకోదు ఆవిడ ఎదురు రాబట్టే రాధలు కొన్ని కాంట్రాక్ట్ మీ చేతికొచ్చింది ప్రాణాలతో మీరు బయటపడ్డారు అర్థం కాదు ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే దిగు దిగరా నేనేం తప్పు చేశాను సార్ ఇక్కడ తన టాపిక్ ఎత్తడమే తప్పు దిగరా మంచి చెప్పడం కూడా తప్పు ఇక్కడ సార్ 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 ఇక్కడ బస్సులు కూడా దొరకవు 5 కిలోమీటర్లు నడవాలి సార్ 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 పాపం వాడు అన్యాయం అయిపోయాడే తప్పు బాబు వాడేదో వాగాడు ఆ మాత్రానికి ఎత్తించాలనా వాడు ఒక్కడే 5 కిలోమీటర్లు నడిచి రావాలా వడ్ల పట్ల దొరికిపోతుగా పుడకపోడు గారు ఏం బాబాయ్ నిన్ను కూడానా నీ సావాసం బాబు నీ మీద ప్రేమ నా మీద చూపించాడు కదా ఇంకెందుకు ఆవిడది రాబట్టే రాధన కొడు కాంట్రాక్ట్ మీ చేతికొచ్చింది ప్రాణాలతో మీరు బయటపడ్డారు ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే పరడి అమ్మ నడిచి 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 కాళ్ళని పోయినాయి కదరా అమ్మాయిని చూస్తుంటే అలసటంతా మర్చిపోయాం కదరా ఈ ముక్కెలా ముత్తిందో చెప్పొచ్చు కదా నాకు అత్తరే ఇష్టం కానీ నీకు నిద్ర పట్టదురా
అయ్యో అయ్యో అయ్యో, కొప్పులు పూలు, సేతికి రంగులు, ఏందప్ప ఇది? ఒసే, ఈ పొద్దున సేతులు సచ్చినావే. సచ్చింది ముసలి నా చేతులు. ఏసాలేస్తుండవా? ఏసాలు ఏంటి ముసలి? చేతిలో ఆ కూజ ఏంటి? బజార్ దానిలో ఆ ఎత్తుడేంటి? సెయ్యి సచ్చుబడిపోకుండా అప్పుడప్పుడు బరువులు ఎత్తమన్నాడు డాక్టరు. ఏందిరా ముసలిదని కూడా చూడవా, చంపేస్తావా? చూడు బాబాయ్, నా చెల్లెలు సేఫ్గా ఉన్నంత వరకే ఇక్కడ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు. తేడా వస్తే ముసలి ముతక, పాపం పుణ్యం ఈ లెక్కలేవి నేను పట్టించుకోను. నరకటం మొదలు పెడితే ఏడవడానికి కూడా ఎవ్వడూ మిగలడు. ఏమైందయ్యా? పడమటి గదిలో దేవుడి పాదాల దగ్గర ఉండాల్సిన ఉంగరం ఏమైందిరా? ఏ నాయాల గారు తీస్తాడో ఎతకండి. ఇప్పుడు దాకా మన లోకిట్లో దొంగతనాలు జరగలా. ఇది ఖచ్చితంగా ఎవడో కొత్త వాడి పని అయి ఉంటది. ఏంట వంకర చూపు, ఆడంగు చూసి పట్టాడుతురా? ఆడ ఎవడని కొలవరా? నాకు కుడిపోతాం, తప్పుడు పనులు చేయడు. మీరు ఆగండి అయ్యా, నా మీదే అనుమానం వచ్చాక నేనేంటో నేనే రుజువు చేసుకోవాలి. అగే ఇప్పుడు చూసుకోండి అయ్యా. ఏంట్రా అది? సీపెట్టు సీపెట్టు. నా ప్రాణం పోయినా చూపించరండి. చూపించరా, చూపించరా. ఏంట్రా 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 అంటే ఎంత మంది ఉన్నారు ఎందుకురా? 10 సెట్లు కళ్ళు తాగి 20 కోళ్ళు నవిరాత్రులు మారేస్తారు ఎందుకురా? చూడండి, ఇటు చూడండిరా, వాళ్ళు బాబాది తల నాదిరా. దేవుడు నన్ను దేవుళ్ళ కొలుస్తున్నాడు. విశ్వాసం అంటే అదిరా, కుక్కల్లారా. ఎందుకురా అంటే బాధపడుతున్నా? నేనేం ఫీల్ అవ్వట్లేదయ్యా, కానీ ఒక్కదాని గురించే బాధగా ఉంది. దొంగన్నందుక కాదయ్యా, నేను మాత్రమే దేవుడిగా కొలుచుకునే మిమ్మల్ని నడిబజార్లో నిలబెట్టారు అందుకు. అయ్యా అయ్యా, దేవుడి గదిలో ఉంగరం పేటకం దొరికిందయ్యా. నానా, ఈరోజు నుంచి నేను దేవుణ్ణైతే నువ్వు పోసారి, నీ మాట నా మాట, అందరూ వినండి. ఈ రోజు నుంచి ఆడి మాటే నా మాట, అర్థమైందా? రోజు రోజుకి మాన సంబంధాలు చెడిపోతున్నాయి. ముద్దుగా బాబాయ్ని పిలిచానే, ఆ మాత్రం ఫీలింగ్ కూడా లేదా నీకు? ఉంగరం తీసుకొచ్చి నా బ్యాగ్లో పెడతావా? ఏనాటి ప్లాన్ ఇది? ఆవేశంలో నువ్వు ఎక్కడ దొరికిపోతావు? బయటికి పంపిస్తే కనీసం బతికైనా ఉంటావని ఈ పని చేశాను. ఆ మాత్రం మంచిదని ఉంది కాబట్టే ఉంగరం తీసుకెళ్ళి పీట కింద పెట్టా, లేకపోతే నీ జోబులో పెట్టుండేవాడిని. అప్పుడు పడేది నీకు అసలే నత్తరు. అరే నాకు ఒక డౌట్, ఉంగరం బ్యాగులో నేనే పెట్టానని నీకు ఎట్లా తెలుసురా? మనకి ఇక్కడ చాలా నెట్వర్క్ ఉందిరే బాబాయ్. అరే నిన్ననే కదా ఈ అమ్మాయి వచ్చింది, అప్పుడే ఎట్ట బుట్టలో వేసావురా? అసలు మీ ఇద్దరికి లింక్ ఏంది? బాగా పెంచినవే. చిన్న కొడక, శత్రు శాసన నరికేసి నీ బాబు రుణం తీర్చుకున్నావురా? చెప్పాజ్ చెప్పాజ్. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి జనం దిష్టి తూ. ఈడాడు బాబాయ్. అసలైన పరీక్ష నీకు ఇప్పుడే మొదలైంది.
ఒక బకాసురుడు, ఒక కీచకుడు, ఒక బిన్ లాడెన్. వీళ్ళ ముగ్గురిని కలిపి గ్రైండర్లో వేసి ఆ మాంసం ముద్దకు ప్రాణం పోస్తే వీడవుతాడు. తొందరపడ్డావు, తర్వాత బిందె నీదవుద్ది. ఆ తిండి ఏంటి రసయ్య? అన్నమైనా పానమైనా ఆడదైనా నురువేయడమే నాకు ఇష్టం. నువ్వేంటి లేచావు, తిను. నాకు ఆకలి చచ్చిపోయింది పెద్దమ్మా. ఏందే సిగ్గా, పావనైతే మంచిగుండేదే, అన్ననైపోయినా. ఏంట్రా పిచ్చివాగుడు, తిను. ఏంద్ర నరసింహ, ఎన్ని తినాలంటే ఊరి మీద పడి తిరుగుతావు అబ్బా. పెండ్లి కానీ చేసుకోవా. ఏంది అసలే, ఇస్తిరాకులో తిని ఈదిలో పడేయడమే నాకు ఇష్టమే. తిన్నాక కడుక్కొని భద్రంగా బీరువాలో దాచుకుని ఎండి కంచమైనా సరే నాకు ఇట్టదే. నీకు మీ తాత బుద్ధులని తండిగా వచ్చిండాయే. అయితే ఎవడు రైడు? కొత్తగా పనిలో చేరాడు బాబు, నాయన కుడిచెయ్యి. అయితే నిమ్మలంగా నిలబడ్డా ఇంద్ర, దన్నం పెట్టాలని తెలీదా? నమస్తే అన్న. ఇంద్ర ఇది, నేనేమో నీ స్కూల్లో టీచర్నా? ఇంటి యజమానికి కాళ్ళ మీద పడి పెట్టాల దన్నం. ఏ సూతం ఏంది, పెట్టో. పెట్టరా? పని ఏదో ఎట్టా ఉండాలో నేర్పిడికి. మేం పంచ విప్పి ఉచ్చబోస్తే దోశలు పట్టాలా, పొగరు చూపిస్తే తల తెగిపోతుంది. ఎందుకు నేను చెప్తాగా? నేను చెప్తా. నేను చెప్పలేదురా, ఇటు పెద్ద కరోడా గడమే కదా, దెబ్బ బాగా తగిలిందిరా. ఈ మ్యాటర్ మన ఇద్దరం తర్వాత డిస్కస్ చేద్దాం బాబాయ్, ముందు తెలియక తెలియకుండా మేనేజ్ చేయి. సరేనా? ఓకే. అరే స్వాతి, ఇప్పుడు ఎంగేజ్ రోజు చూస్తుంటాను, తెగ నొక్కుతుంటావు. ఎవడురా యదవా? సార్, మన ఇంట్లోనే ఉన్నాడు సార్ శత్రువు. వాడి ఫోన్ నెంబర్ ఇది, ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని. ఎంగేజ్ వస్తుంది సార్? అరే నువ్వు సెల్ నెంబర్ నొక్కుతున్నావా లేకపోతే పిన్ కోడ్ కొడుతున్నావా? ఏమండి, మమ్మల్ని అంత అండర్ ఎస్టిమేట్ చేయద్దు. మేము మీలాగా హాఫ్ హాఫ్ చదువు చదువుకున్న వాళ్ళం కాదు, ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్డ్. ఎంత నెంబర్? ఎంత నెంబర్? 9202038263. అమ్మా కొడతానేటండి. యదవా అది నీ నెంబరేరా? నా నెంబరా? ఎవడు దాన్ని నొక్కుంటే ఏమైంది? అమ్మా ఇంత మోసమా, ఇవాళ వాడిని వేసేస్తాను. ఎవరిని? దొక్క మగాడిని. ఎందుకు? ఎందుకంటారేంటండి, ఒక నెంబర్ దొరికిస్తాడా? అంత విపి గళ్ళ కనబడుతున్నానా? నానే జైకన్నా, అంతా చూసేసాను. ఏంటి ఏ మ్యాటర్ భలే మేనేజ్ చేస్తావన్నా? అలా మేనేజ్ చేస్తాను కాబట్టి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయా. ఒక విషయం తెలుసా నీకు? ఇంట్లో వాళ్ళ వాయిస్ లన్నీ మిమిక్రీ చేసి చెప్తా. ఏది ఒక్క తదులు? ఆ ముచ్చం ఎలా మాట్లాడతాడంటే, నా మాట వినకపోతే మిట్ట మధ్యాహ్నం మిడియాడ వేళ చచ్చిపోతారు, నాతో పెట్టుకుంటే అత్తరే చంపుతా. చంపేసావన్నా? ఇంకోటి ఆ ముసలి దాంట్లో చెప్పనా? ఆకు ఒక్క దంచలేని పతి ఎదవ మీస మెలేసేవాడే, ఏ ఒక్కడు పంచాడు నా బట్ట. సూపర్ అన్నా. అన్నా ఆ నర్సింగ్ని ఒక్కసారి ఇంటికి చేస్తే నువ్వు గేట. ఆ నర్సింగ్ గారి పేరు ఎత్తద్దు, వాడు పెద్ద డఫా నా కొడుకు. వాడు నన్ను ఏమంటాడు తెలుసా? గబ్బు నా ఎలా అని పిలుస్తాడు. నాకు అక్కడే మండుద్ది, వాడు వాయిస్ మాత్రం అడగొద్దు. రే ఏదైనా మేనేజ్ చేయగాని వాడి వాయిస్ మాత్రం ఇంప్లిమెంట్ చేయొద్దు. ఓకే రే గబ్బున, ఎలా ఎన్నిసార్లు చెప్పాను రా, ఏదైనా ఇమిటేట్ చేయి వాడిని ఇమిటేట్ చేయొద్దని. రాయ్ గబ్బున, ఎలా ఆడొచ్చినట్టే నీకు ముందే తెలుసా? నువ్వు వాడి మ్యాటర్ స్టార్ట్ చేయకముందే వచ్చాడు. మరి నాకు చెప్పలేదే. వాడు వస్తే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావునని. ఓహో, ఎలా మేనేజ్ చేస్తానో తెలుసుకుందామనే. నా బంగారు కొండే, నాకేం వినపట్టలేదు, నాకేం కనపట్టలేదు, ఏటో ఒకటి తీసుకెళ్ళి.